నేను సర్కారు బడిలోనే చదువుకున్నా. అక్కడ ఎసొంటి తిప్పలు ఉంటాయో నాకు తెలుసు. నేను వచ్చిన కదా ఇక అన్ని సక్కగా వేసానని ఒకసారి చెప్పిండు. కానీ అన్ని సక్కగా వేసి అక్కడ ఉన్నోళ్ళు మంచిగా చదువుకుంటే ఆయనకే పోటీ వేస్తారనిగినా అనుకున్నాడో ఏమో. చెప్పిన మాటలు అన్ని తీసి మూట కట్టి మూసినదిలే వేసినట్టున్నాడు ఆ పెద్ద మనిషి. ఆపరేషన్ మంచిగానే అయింది కానీ పేషెంట్ జీవనమే పోయిందన్నట్టున్నది సర్కార్ వాళ్ళ కథ. నేను చదువుల మంత్రిని, దానికి ఫుల్ టైం మినిస్టర్ అని రేవంత్ సారు సందు దొరికినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉంటాడు. కానీ ఆ చదువులు అవ్వయ్యలేని అనాథల లెక్కనే ఆయనేట. సర్కారు బడులను బందోబస్తు చేశారని సీఎం సారు 9 నెలలని చెప్తూనే ఉన్నాడు. కానీ బడుల చాక్ పీసులు కొనడానికి కూడా పైసలు ఇవ్వట. చదువు చెప్పేటోళ్లే జేబులకెళ్లి పైసలు పెట్టుకుని చాక్ పీసులు కొనుక్కొని బోర్డుల మీద రాస్తున్నారట. 4 నెలలసండి ఇదే తిప్పలైతున్నదట. అప్పట్లో పోయిన సర్కారు వాళ్ళు జూన్ నెలలనే పైసలు ఇచ్చేటోళ్ళట. కానీ రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక చదువుల మంత్రి కుర్చీ కూడా ఆయన తానే పెట్టుకున్నాడు. పెద్ద సారే మాకు మంత్రి అయిండు, మస్తుగా పైసలు వస్తాయని అందులో పని చేసేటోళ్ళు సంబరపడ్డారట. కానీ మొత్తానికి మొత్తం గుండు సున్నా పెట్టిండట. సారు రోజుకు 18 గంటలు పని చేస్తున్నా గాని అందులో బడుల సంగతి చూసడానికి టైమే దొరకలేదు కావచ్చు. ఒక్క పనా రెండు పనులా చెప్పు.